మీకు నచ్చే మీరు మెచ్చే వీడియోస్ కోసం ఇండియన్ న్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి. అయితే నేను
ఎంఏ బిఎడ్ చదువుకొని నేను మొట్టమొదట స్కూల్ అసిస్టెంట్ సోషల్గా వర్క్ చేస్తూ తర్వాత గజెట్ ప్రధాన ఉపాధ్యాయ బాధ్యతను స్వీకరించాను. అయితే మాది చాలా సనాతనమైనటువంటి ఆచార సాంప్రదాయాలకు ప్రతీకగా ఉన్నటువంటి కుటుంబము. దీంట్లో నన్ను మా అమ్మగారు ఎంతో ధైర్యంతో ఆమె 5 ఏళ్ళ వయసులోనే బ్లైండ్ గర్ల్స్ హై స్కూల్లో జాయిన్ చేసి నన్ను చదివించారు. అదేవిధంగా మరి నా సహకారానికి నేను ఈ రకమైనటువంటి అత్యున్నతమైనటువంటి బాధ్యతలు నిర్వహించడానికి సహకరిస్తున్నటువంటి మా గురువు గణపతి సచ్చిదానంద స్వామి గారికి, అదేవిధంగా మా కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా నేను పదవీ బాధ్యతలు అంటే ఉద్యోగ ధర్మం నిర్వహించడానికి సహాయపడేటటువంటి మా ఉపాధ్యాయ బృందానికి అందరికీ కూడా నేను ఎప్పుడూ థ్యాంక్ఫుల్గా ఉంటాను. దాంతోపాటుగా ఈ అవార్డుకి సెలెక్ట్ చేసినటువంటి జ్యూరీ ఏదైతే ఉందో మాధవి గారు, వారికి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. అంటే హ్యాపీ ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే అండి. అందరు ఉమెన్స్ ఏ ప్రాబ్లం ఉన్నా సరే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ అంటే ముఖ్యంగా తల్లిదండ్రుల మాటలు వింటూ అమ్మాయిలు మంచిగా అత్యున్నతమైనటువంటి విద్యను అభ్యసించి సరి అయినటువంటి ప్రవర్తనను అలవర్చుకొని వాళ్ళు సక్రమమైనటువంటి జీవితాన్ని అమ్మాయిలందరూ కూడా జీవించాలని కోరుతూ థ్యాంక్ యూ అని నా పేరు భారతి బసప్ప. నేను ఒక ఆర్ఎంపీ డాక్టర్ని. ఎంతోమందికి సేవ చేశాను. మా వంశమారి పరంగా అందరూ ఆర్ఎంపీ డాక్టర్సే ఉన్నారు. నేను ఈ వృత్తి పేదలకి సేవ చేయాలని ఈ వృత్తి ఎంచుకున్నాను. మా తాతయ్య గారు, మా మేనమామ గారు చాలామంది 100 మంది దాకా ఆర్ఎంపీ డాక్టర్స్ ఉన్నారు. ఈ వృత్తి పేదవాళ్ళకి సేవ చేయాలని ఈ వృత్తిని నేను ఎంచుకున్నాను. ఈ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేసినందుకు వారికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. నమస్కారం. ఐఎమ్ మోహన్ కుమార్ గాంధీ, యాంకర్. ఈరోజు ప్రపంచవ్యాప్తంగా అనేక రంగాలలో విస్తృత స్థాయిలో సేవలు అందిస్తున్నటువంటి మహిళా మూర్తులందరినీ కూడా సత్కరించుకుంటున్నటువంటి ఒకనొక శుభతరుణం. ఇన్ కనెక్షన్ విత్ ది డైనమిక్ విమెన్స్ డే సెలబ్రేషన్స్, నారీ లక్ష్య సాధన పేరుతో మాధవి గారు అనేక రంగాలలో విద్య, వైద్యం, పర్యావరణం, స్త్రీ శిశు సమస్యలు, అంతర్జాతీయ అవగాహన, వ్యక్తిత్వ వికాసం, మౌలిక సదుపాయాల కల్పన, గ్రామీణాభివృద్ధి, పట్టణాభివృద్ధి, వ్యవసాయం, పరిశ్రమలు, శాస్త్ర సాంకేతిక రంగాలు, సమాచార సాంకేతిక రంగం, మీడియా అండ్ ఎంటర్టైన్మెంట్ వంటి అనేక రంగాలలో అగ్రగామి సేవలు అందించినటువంటి అనేక మంది మహిళా మూర్తులని అభివందన నందన చందన సుందర మందార మాలలతో సవినయంగా గౌరవించడం ఇది తెలుగు జాతికి ఒక గొప్పదనం. స్త్రీమూర్తి ఉమెన్ హుడ్ని రెస్పెక్ట్ చేసినటువంటి ఒక అద్భుతమైనటువంటి ఘట్టం, ఒక మంగళకరమైన సన్నివేశం. ఈ కార్యక్రమానికి సహకరిస్తున్నటువంటి మీడియా మిత్రులకు, సహోద్యోగులకు, విచ్చేస్తున్నటువంటి పెద్దలు రేవంత్ రెడ్డి గారు, శాతవ దుర్దండమాన ప్రచండ గంభీర గళ సంపన్నులు, నిర్మల వాక్ప్రవాహ పటిమ ధురీణుడు, ప్రజాపక్షం వహించినటువంటి ఒకనొక నేత, మరి వారు వచ్చి ఈరోజు మహిళలందరి యొక్క సన్మానం చేయడం కాదు, మహిళలకు ఆశీర్వచనం ఆయన స్వీకరిస్తున్నాడు. ఇది ఒక గొప్ప విషయం. నేను బిజినెస్ ఉండండి, షేర్ మార్కెట్ చేస్తాను. ఇంటర్నేషనల్ వాసవి మహిళా సమాఖ్యాన్ని నేను ప్రెసిడెంట్గా చేస్తాను. నేను సోషల్ యాక్టివిటీస్ అంటే ఎక్కువ చేస్తాను. సోషల్ సర్వీస్ నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాధవి గారికి చాలా చాలా థ్యాంక్స్ అండి, లెజెండరీ లేడీ అవార్డుకి నన్ను సెలెక్ట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ అవార్డు తీసుకునే లేడీస్ అందరికీ కూడా హార్టీ కంగ్రాచులేషన్స్. అండ్ నాకు నేను అగ్రికల్చర్ అన్నింటిలో ఉన్నాను, ఇంటీరియర్ డిజైనర్, ఫ్యాషన్ డిజైనర్ నా హాబీ. అండ్ సోషల్ సర్వీస్ చేయడం అంటే నాకు చాలా ఇంట్రెస్ట్. దాంతోనే నేను లాస్ట్ 6 ఇయర్స్ నుంచి చేస్తున్నాను. అండ్ టెంపుల్స్ కూడా చాలా డొనేట్ చేశాను నేను. నా చిన్న ప్రొఫైల్ ఇది. థ్యాంక్ యూ సో మచ్. నేను కన్నపట నుంచి వచ్చానండి. చాలా వచ్చాను, కానీ నేను వారజన్మ ఉద్యోగస్థాయిలో చదువుకోవాలని బాగా ఆశతో నేను డిగ్రీ కంప్లీట్ చేశాను, పీజీ కంప్లీట్ చేశాను. ప్రైవేట్ స్కూల్లో మంచి టీచర్గా గుర్తింపు తెచ్చుకున్నాను, 18 సంవత్సరాలు. ఒక రైటర్గా నేను చాలా రకాల్లో కృషి చేస్తున్నాను. అంతేకాకుండా ఈ మధ్య డిస్ట్రిక్ట్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్లో లంబాడ డ్యాన్స్లో నేను అటెంప్ట్ అయ్యాను. ఇంకా సోషల్ సర్వీస్ చేస్తుంటాను, ఆర్ట్స్కి, డిజిటల్ వాళ్ళకి చదువు కోసం హెల్ప్ చేస్తుంటాను.
కాబట్టి నేను కల్చరల్గా ఉంటూ సోషల్ యాక్టివిటీ చేస్తాను. అలాగేవిధంగా మహిళా సాధికారత సాధించాలి అనే విషయంలో చాలా ఆర్టికల్స్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు మహిళలందరికీ కూడా. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సందర్భంగా మాకు లేడీ లెజెండ్ అవార్డు ఇస్తున్నందుకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఇక్కడ మహిళలకు ఇలాంటి అవార్డ్స్ ఇవ్వడం వల్ల వాళ్ళ లోపల ఉన్నటువంటి ఇంకా అంటే సమాజానికి ఏదైనా మంచి చేయాలన్నా ఒక ఇల్లు బాగుపడాలంటే ఒక మహిళ అనేది చక్కగా చదువుకొని ఉంటే ఇంట్లో అందరినీ కూడా చక్కగా చదువుకోగలుగుతారు ప్లస్ పిల్లల్ని కూడా తీర్చిదిద్దగలుగుతామని మనకు తెలుసు. కానీ సమాజంలో కూడా మహిళ వివిధ పాత్రలలో వస్తే సమాజాన్ని కూడా ఎంతో బాగుపరుస్తుంది. మహిళలకు ఇంకా తగిన అవకాశాలు రావట్లేదు. ఈ ఇట్లాంటి ప్రోగ్రాంల వల్ల మహిళలను ఎంకరేజ్ చేస్తూ ఈ లేడీ లెజెండ్ అవార్డు తీసుకోవడము మాకు మరింత బాధ్యతను పెంచుతుంది. ఇది ఈ బాధ్యతను పెంచడం వల్ల మేము ఇంకా కొద్దిగా గొప్పను ముందుకెళ్ళి మంచి మంచి కార్యక్రమాలు చేస్తుంటే మమ్మల్ని అందరినీ స్ఫూర్తిగా తీసుకొని కూడా మిగతా మహిళలు కూడా ముందుకు వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా మీడియా వాళ్ళందరికీ కూడా నేను తెలియజేస్తున్నది ఏమంటే అంతర్జాతీయ మహిళా దినోత్సవమే కాకుండా మహిళలు ఇక్కడ కూడా ఎలాంటి మంచి ప్రోగ్రామ్స్ చేసినా ఏ గ్రామాల్లో కూడా ఎక్కడ కూడా చేసినా కూడా వాళ్ళని వెలికి తీసి అందరికీ కూడా పరిచయం చేసి వాళ్ళ లోపల ఇంకా నైపుణ్యం వృద్ధి అయినట్టు చేయగలరని కోరుకుంటున్నా. అందరికీ కూడా మరి ఒకసారి మా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. నా పేరు వసంతారెడ్డి. నేను తెలంగాణ రెడ్డి సేవ సమితి ఫౌండర్, తెలంగాణ రెడ్డి జేఏసీ కో-చైర్మన్. గత 10 సంవత్సరాల నుండి నేను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేస్తూ వస్తున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు శ్రీజన. నేను ఫస్ట్ టైం అవార్డు తీసుకున్నాను. నేను నమస్కారం అండి. విమెన్స్ డే శుభాకాంక్షలు అందరికీ. నా పేరు సత్య. నన్ను చిన్నప్పటి నుంచి సేవ చేయాలని స్పందన సేవ ఫ్రెండ్స్తో అందరితో కలిసి స్కూల్ పిల్లలకి ప్లస్ క్యాన్సర్ పేషెంట్స్కి హెల్ప్ చేస్తున్నాం. ఇది వారి ఆధ్వర్యంలో చేస్తున్నాము. డాక్టర్ అవడం వల్ల పేషెంట్స్కి క్యాన్సర్ పేషెంట్స్ ఇంటర్నేషనల్ విమెన్స్ డే ఆర్గనైజ్డ్ బై నారీ లక్ష ఫౌండేషన్ ఈరోజు అవార్డుకి నన్ను పిక్ చేసి నేను చాలా సంతోషిస్తున్నాను. నా చూడని వాళ్ళని కూడా నా అభినందన తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా పేరు ఉప్పల జగమల. నేను బాగనార్ మహిళా సంఘం ఫౌండర్ ప్రెసిడెంట్. మా బాగనార్ మహిళా సంఘం నుంచి మేము 15 ఇయర్స్కి వెళ్ళి నేను సోషల్ సర్వీస్లో ఉన్నానండి. చాలా ప్రోగ్రామ్స్ చేస్తాము. అందరికీ నమస్కారం అండి. ముందుగా నారీ లక్ష సాధన ఫౌండేషన్ వారికి ధన్యవాదాలు. నా పేరు పానగంటి చక్రవర్తుల వసంత. నేను జ్యోతిషంలో న్యూమరాలజీ తర్వాత ఫేస్ రీడింగ్ చక్న శాస్త్రము అందరికీ సేవ చేస్తుంటాను. దాంట్లో వచ్చిన డబ్బుతో అనాథ పిల్లలకు కానీ లేకుంటే ఎవరికైనా ఓల్డ్ ఏజ్ వాళ్ళకి కానీ ఏదన్నా నా వంతు సహాయంగా నేను చేస్తుంటాను. ఈ ప్రతిభను గుర్తించి నాకు ఇచ్చిన అవార్డు ఇచ్చినందుకు మా శ్రీనివాస్ గారికి ఫౌండేషన్ వారికి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. సిన్స్ 10 ఇయర్స్ అండ్ వెరీ థ్యాంక్ఫుల్ టు నిర్మలా గారు అండ్ మాధవ్ గారు ఎంకరేజ్ మీ. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. నమస్తే అండి అందరికీ. నారీ లక్ష సాధన ఫౌండేషన్ వాళ్ళకి స్పెషల్ థ్యాంక్స్. నేను ఒక 10 ఇయర్స్ నుంచి సోషల్ సర్వీస్లో. నా పేరు శ్రీవాణి. ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీస్కి 2 కంపెనీస్కి నేను డైరెక్టర్ని. బట్ నేను చాలా సర్వీసెస్ చేశాను కానీ ఎప్పుడూ కూడా నాకు ఎటువంటి గుర్తింపు రాలేదు. ఫస్ట్ టైం నేను ఈ ఒక ఎన్జిఓ ఉంది భాగ్యనగర్ మహిళా సంఘంని, నేను దానికి ఆర్గనైజింగ్ సెక్రటరీ అన్నాను. సో దాని కూడా మాకు మేము చాలా సర్వీసెస్ ఇచ్చాం. పేదవాళ్ళకి బ్లైండ్ పీపుల్కి హెల్ప్ చేసాము అండ్ ఈ వాళ్ళకి వేరే చదువుకోవడానికి వాళ్ళకి స్కాలర్షిప్స్ ఇచ్చాము అండ్
వికలాంగులకి అందరికీ చాలా రకాలుగా హెల్ప్ చేశాము. బట్ మాధవి గారు దీన్ని రికగ్నైజేషన్ చేసి మాకు ఈ అవార్డు ఇవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. 10 ఇయర్స్ నుంచి మేము చేస్తున్నాం కానీ మాకు ఎప్పుడు ఏ రికగ్నైజేషన్ దక్కలేదు. బట్ ఫస్ట్ టైం ఐ వెరీ వెరీ హ్యాపీ. థ్యాంక్స్ మాధవి అండ్ నిర్మల. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. నారీ లక్ష సంవత్సరం ఫౌండేషన్ వారికి నా ధన్యవాదాలు. నేను లైఫ్ క్లబ్ డైరెక్టర్ తర్వాత 4 సంవత్సరాల నుండి నేను సేవ వారి సమాజంలో ఉన్నానండి. ఎప్పుడు ఈ గుర్తింపు రాలేదు. ఇప్పుడు అవార్డు ప్రకటించినప్పుడు చాలా చాలా థ్యాంక్స్ చెప్తూ ఇంకా ముందుకెళ్ళాలని కోరుకుంటున్నాను. నా పేరు నాగలక్ష్మి. నేను భాగ్యనగర్ మహిళా సంఘం నుంచి వచ్చానండి. నేను మీడియా చైర్పర్సన్. మా ప్రెసిడెంట్ కుప్పల నిర్మల్ గారి ద్వారా ఈ అవార్డు తీసుకుంటున్నాను. ఇస్తున్నా. మేము చాలా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము. మేము ఈ సేవా కార్యక్రమాలన్నీ మీడియాకి చూస్తూ ఉంటాము. మేము చాలా సేవా ప్రోగ్రామ్ చేశాము. మా నిర్మల గారి ద్వారా ఈ మధు గారు పరిచయం అయ్యారు. నిర్మల గారికి మధు గారికి చాలా చాలా ధన్యవాదాలు. థ్యాంక్స్. నేను మహిళా మండలి భాగ్యనగర్ మహిళా మండలి అన్ని సేవలు చేయాలి. ఎక్కువ మాట్లాడుతున్నాను. అందరికీ ధన్యవాదాలు. గుడ్ మార్నింగ్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ అవార్డు ఇస్తున్నందుకు కంగ్రాచులేషన్స్. నేను రాజశ్రీదేవి పంచాంగుల. నేను భాగ్యనగర్ మహిళా సంఘం నుంచి ఇప్పల నిర్మల్ గారు ఫౌండర్ ప్రెసిడెంట్ వాళ్ళ సంఘం నుంచి వచ్చాను. ఇక్కడ మాధవి గారు మాకు అవార్డ్స్ కోసం అవార్డు చేశారు. చాలా సంతోషంగా ఉంది. మేము చాలా నేను ఒక 20 ఇయర్స్ నుండి పిటిషన్ చేస్తున్నాను అండి. ఈ పిటిషన్ చేసుకుంటూ కూడా నేను సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటానండి. నేను 10 ఇయర్స్ నుండి అవార్డు తీసుకున్నాను. నేను నిర్మల ద్వారా మధుగారి ద్వారా ఈ ఫౌండేషన్కి వచ్చానండి. నా కృషి నా గొప్పదనం గురించి గుర్తించి ఈ అవార్డు తీసుకున్నాను. నేను పేద విద్యార్థులు కూర్చోవడము. మేము భాగ్యనగర్ మహిళా సంఘం నుండి పేద విద్యార్థులకి పేద దంపతులకి మేము పుస్తే మధ్యలో సేవా కార్యక్రమం ఈ ఫౌండేషన్ అందరికి ధన్యవాదాలు. థ్యాంక్స్. నా పేరు అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ మైలీ శేషన్. డైనమిక్ లేడీ లెజెండ్ అవార్డీస్ అందరికీ కంగ్రాచులేషన్స్. అండ్ నాకు ఈ అవార్డు ఇస్తున్నందుకు మాధవి గారికి, నాకు పరిచయం చేసిన నీరు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. టాకింగ్ అబౌట్ మీ, ఐ యామ్ డాక్టర్ బై ప్రొఫెషన్ అండ్ సింగర్ బై ప్యాషన్. సో అందరు డాక్టర్ అయ్యి సింగర్ అవ్వాలనుకుంటారు లేదా డాక్టర్ అవ్వాలనుకుంటారు. నేను ఎంతైనా ప్రాబ్లీ సేమ్ అండ్ ఇంకా మంచి అవకాశం ఇచ్చినటువంటి వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. అండ్ బీయింగ్ ఎ సింగర్ ఐ హ్యావ్ డన్ మోర్ దెన్ 1500 షోస్ అండ్ ఐ హ్యావ్ మై ఓన్ క్లినిక్. సో అన్ని రకాలుగా నేను డైనమిక్ అవ్వడానికి కారణం అవుతున్న వాళ్ళందరికీ ఈ
ప్రత్యేకంగా ఈరోజు నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా లెక్క ప్రకారంగా ఎవ్రీ లేడీ ఈజ్ అ డైనమిక్ లీడర్. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ మీకు కావాలి, లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ టు NTN న్యూస్.